Assalamu alaikum, namaste. I am Dr. Farhana Khanam. Welcome back to my channel, The Life Food. Lo ee roju meeku recipe chupistunnanu nenu coconut milk malli vachi oats tho chia seed tho chesi chupistanu. Morning ledante meeru evening kuda tinachu idi. Dintlo weight chaala loss aitundi. Try cheyandi, nenu chesi chupistanu, alage follow cheyandi. Na channel Real Life Food ki share cheyandi, like cheyandi, subscribe. इंग्रीडियंट्स कोकोनट इंत कावाली मिल्क चेसुकोवाली दीनिकी नेनु चूपिस्तानु ओट्स मल्ली इदि चिया सीड्स अंटे इला उंटाई मीकु कन्फ्यूज अवुतुंदनि चेप्पि नेनु इक्कड रासि पेट्टानु मल्ली सब्जा गिन्नेलु कूडा चूपिस्तुन्नानु चूडंडि सब्जा गिन्नेलु अंटे दींट्लो एमी वेट लास् अवदु इदि कोल्ड अयेदानिकि मात्रमे वेसुकुंटारु इदि मनकि इप्पुडु ई डयट लो इदि अवसरं लेदु चिया सीड्स अंटे इला उंटाई अभी चाला ब्लैक उदी वी ग्रे कलर उदी पिंक साल्ट फ्लैक्स सीड्स पाउडर कोकोनट मेन इनपेटी ओट्स टू टी स्पून वेसे अभी वेसको नीन टू टी स्पून वेसी नापेड़ता मिनिमम टू अवर्स नादी मार्निंग एट ओ क्लाक अंत रेडी चुस्के टेन की तेचु इंकोक टी स्पून वे कोकोनट मिल्क चूपी कोकोनट इला कटे वेवाली जार वाटर वैसी ग्रैंड चेसुकुंटे चूपिस्तानु इलागे फॉलो चेयंडि चिया सीड्स मन की मिनिमम टू अवर्स लेदंटे थ्री अवर्स नानाली इदि थ्री अवर्स पेट्टुकोंडि मीरु वेट लास् बागा दींट्लो तग्गुतुंदि चूडंडि इला वाटर वेसी नानपेट्टालि सब्जा गिंजल अफरस कींटी डिफरस कान तरह चूपी त्री अवर्स तरह कोकोनट मिल्क मिक्सी चेसान कदा दींट्लो फिल्टर चेयाली दीनिकी कोकोनट मिल्क अंटारु నేను కొద్దిగా తీసుకున్నాను అంతే చూడండి ఎంత తీసుకున్నాను మనకి హాఫ్ కొబ్బరి ఉంటే మినిమం ఒక 10 డేస్ వచ్చేస్తుంది ఇలా బాక్ పిండి నేను రెడీ చేసి చూపిస్తాను మీకు వెయిట్ లాస్ రెసిపీ బీపీ ఇక్కడ దీంట్లో కంట్రోల్ అవుతుంది షుగర్ కూడా కంట్రోల్ అవుతుంది टू अवर्स ओट्स ब्रेकफास्ट मॉर्निंग दी मन की ए फ्रूट्स ना दी एप्पल चिया सीड्स टू अवर्स टिफिन की रेडी ओट्स చూడండి చూపిస్తాను బాగా నానిపోయాము మెత్తగా కోకోనట్ మిల్క్ కూడా మీరు కావాలంటే హాఫ్ అన్ అవర్ కూడా పెట్టుకొని చేసుకోవచ్చు కోకోనట్ మిల్క్ రెడీ చేసుకున్నాను కదా నేను బెల్లం వేయటం లేదు నేను బెల్లం బదులు నేను వచ్చి ఇది ఖజూర్ వేసుకుంటున్నాను రెండు వేసుకుంటాను ఇదే చాలు మనకి మళ్ళీ ఫ్రూట్స్ మీ ఇష్టం ఏదైనా వేసుకోవచ్చు నా దగ్గర ఇది వచ్చి
ఇప్పుడు నేను ఎలా చేస్తానని చెప్పి చేసి చూపిస్తాను మీరు కూడా అలాగే చేయండి దీంట్లో ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్ వేస్తాను కొలెస్ట్రాల్ కరిగేదానికి వెయిట్ లాస్ కి మనకి ఫ్లాక్స్ సీడ్ పౌడర్ వేయాలి దాంట్లో నేను వేస్తాను చూస్తూ ఉండండి మీరు రియల్ లైఫ్ ఫుడ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ముందు ముందు ఇలాంటి డైట్ రెసిపీస్ నేను చాలా మీకు ఇస్తూ ఉంటాను ఎందుకంటే మా పేషెంట్లకి నేను చాలా ఇస్తాను ఇది వాళ్ళు యూజ్ చేసి వెయిట్ లాస్ చాలా మందికి తగ్గాయి ఒక నెలలో ఇలా నేను చెప్పిన డైట్ మీరు యూజ్ చేస్తే 10 kgs తగ్గుతారు మనకి ఏమి ఇంత అవసరం లేదు ఎంత కొన్ని తీసుకోవాలంటే ఒక ఒక ఇలా పీస్ పెద్ద పీస్ తీసుకోవాలి యాపిల్లో కూడా అంతే నేనేం ఎక్కువ వాడను మీ దగ్గర ఏ ఫ్రూట్స్ ఉంటే అది యూజ్ చేసుకోవచ్చు ఇదే వేయాలి అని చెప్పి లేదు మీ దగ్గర జామకాయ ఉంటే కూడా వేసుకోండి లేదా అంటే ఇంకొక బనానా వస్తుంది కదా ఇలా పెద్ద అరటిపండు వస్తుంది కదా అది యూజ్ చేస్తే మీకు వెయిట్ లాస్ అవ్వదు చిన్న యాలక్కి కావాలన్నమాట చిన్న అరటిపండు ఉంటేనే మీకు వెయిట్ లాస్ బాగా అవుతుంది నేను ఇప్పుడు అంతా కట్ చేసి చూపిస్తాను మీకు ఇది ఇలా తీసుకొని వేసుకోండి ఖర్జూరం మీరు ఇది హెల్త్ కూడా మంచిది ఇలా తీసుకొని కొద్ది కొద్దిగా కట్ చేసుకుని వేసుకుంటే మనకి బెల్లం అవసరం లేదు హనీ అవసరం లేదు హనీ అంతా మనకి ప్యూరిటీ ఏం దొరకడం లేదు వాళ్ళు చక్కెరతో చేస్తారు కాబట్టి మీరు వెయిట్ లాస్కి హనీ యూస్ చేస్తే వెయిట్ లాస్ ఏం అవ్వలేదు మళ్ళీ మీకు వెయిట్ గెయిన్ అవుతుంది ఇలా మీరు వేసుకుంటే బెల్లము లేదంటే ఇది వేసుకోండి బెల్లం అంటే మీరు తాటి బెల్లం యూస్ చేయొచ్చు నేనైతే ఎప్పుడూ ఇలాగే తింటాను నా పేషెంట్కి కూడా నేను ఇదే చెప్తాను ఇలాగే ఫాలో చేయండి అంటాను మీరు కూడా ఇలాగే ఫాలో చేయండి ఆ ఒక నెలలో ఆరామ్గా మీరు 10 kgs తగ్గచ్చు ట్రై చేసి కామెంట్ పెట్టండి ఇది హెల్త్కి చాలా మంచిది చూడండి చియా సీడ్స్ బాగా నానిపోయాయి నేనైతే 2 hours నానపెట్టుకున్నాను మీరు 1/2 hour లో కూడా రెడీ అవుతుంది మీకు వెయిట్ బాగా లాస్ కావాలి అంటే 2 hours నానపెట్టండి ఇప్పుడు వేస్తున్నాను నేను ఇది చియా సీడ్స్ దీంట్లో ఓట్స్ వేసుకోవాలి నాకు ఇంత చాలు మేము ఇది ఇద్దరికి చేసుకుంటున్నాను నేను నా డాటర్కి మార్నింగ్ మేము ఇదే యూస్ చేస్తాము దీంట్లో వచ్చి కోకోనట్ మిల్క్ నార్మల్ మిల్క్ మనకి వెయిట్ లాస్ అయ్యేదానికి ఏం యూస్ కాదు కోకోనట్ మిల్క్లో చేసుకుంటే చాలా ఫ్లేవర్ కూడా తాగొచ్చు బాగా టేస్ట్ బాగా ఉంటుంది ఇది ఎప్పుడు హెల్దీ సాలెడ్ అన్నమాట మనకి దీంట్లో వచ్చి నేను ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్ ఎప్పుడు వేస్తాను మీరు కూడా వేయాలి మీకు ఎంత కావాలో అంత కోకోనట్ వాటర్ వేసుకోవచ్చు ఇది కోకోనట్ వాటర్ ఏమి మనకి వేస్ట్ అయ్యేలేదు స్వీట్ కోసం నేను బెల్లం వాడను మీకు చూపించేదానికే బెల్లం పెట్టానమాట ఎప్పుడు చేసినా కూడా నేను ఇలాగే చేస్తాను నా పేషెంట్కి కూడా ఇలాగే రెఫర్ చేస్తాను నేను స్వీట్ ఇది వేస్తే చాలు మనకి ఖర్జూర ముక్కలు వేస్తే స్వీట్ వచ్చేస్తుంది ఒకటి వేసుకుంటే కూడా చాలు మీరు నేను ఇద్దరికి చేస్తున్నాను కాబట్టి 2 వేసుకున్నాను దీంట్లో మీ ఆప్షన్ ఏదైనా ఫ్రూట్స్ వేసుకోవచ్చు నేను ఇప్పుడు ఒక బనానా కట్ చేసి వేసుకుంటాను ఇది చాలా టేస్ట్ ఉంటుంది దీంట్లో వెయిట్ లాస్ కూడా అవుతుంది క్యా నా మనీసా బనానేకా
అమృతపాణి అంట ఈ బనానా పేరు. ఇది వెయిట్ లాస్ చాలా హెల్ప్ అవుతుంది. మీరు ఎప్పుడు పెద్ద అరటిపండుతో ఇలా చేసుకుని తినద్దండి, అది వెయిట్ లాస్ అవ్వదు. ట్రై చేయండి. ఇది దొరకలేదంటే మీకు చిన్న యాలకి దొరుకుతుంది కదా, చిన్న బనానా, అది చేసుకోవచ్చు. ఇది ఒక బనానా వచ్చి మీకు 116 క్యాలరీస్ ఉంటుంది. ఇది ఒక ఖర్జూరం ముక్క కూడా 110 క్యాలరీస్ అవుతుంది మీకు. దానికి మిల్క్ యాడ్ చేయకూడదు. ఇప్పుడు నేను దీంట్లోనే వేస్తున్నాను యాపిల్ పీసెస్ కొన్ని. ఇది మీరు బ్రేక్ఫాస్ట్లో మార్నింగ్ చేసుకుంటే ఈవినింగ్ కూడా పెట్టుకొని ఫ్రిడ్జ్లో యూస్ చేయొచ్చు. మనము ఒక పించ్ సాల్ట్ కూడా వేసుకోవాలి దీంట్లో. ఇది పింక్ సాల్ట్ కొద్దిగా వేయాలి, ఎక్కువ వేయకూడదు. ఒక పించ్ సాల్ట్ వేస్తే మనకి ఫ్లేవర్ బాగా వస్తుంది అన్నమాట స్వీట్లో వేస్తే. వేసి కొద్దిగా మిక్స్ చేసుకుందాము. ఇది తినేదానికి చాలా టేస్టీగా ఉంటుంది, ట్రై చేయండి. మీరు వెయిట్ లాస్ నేను గ్యారంటీ ఇస్తాను. మినిమం మీకు ఒక నెలకి 10 కేజీస్ తక్కువ అవుతారు. నేను చేసిన మిల్లెట్ సూపు ఇది యూస్ చేస్తే 10 కేజీస్ తగ్గుతారు మీరు. ఇప్పుడు నేను దీంట్లోనే బనానా వేస్తున్నాను. నేను ఇది ఇద్దరికి చేసుకుంటున్నాను, మా అమ్మాయికి నాకి. ఇది స్కిన్ గ్లో వస్తుంది, మనకి కలర్ చాలా బ్లాక్ కలర్ ఉంటుంది. ఇది ఇలా యూస్ చేస్తే కదా, ఫ్రూట్స్ కదా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. దీనికి చాలా మంది మామూలు మిల్క్ వేసేసి చేస్తారు, అది అంత టేస్ట్ ఉండేలేదు. చూడండి, నేను ఒక బాదం మాత్రం కట్ చేశాను మీకు చూపించేదానికి మాత్రం. నేను బాదం దీంట్లో వాడను, మీరు కావాలంటే వేసుకోవచ్చు. ఇప్పుడు కోకోనట్ మిల్క్, మళ్ళీ వచ్చి ఓట్స్ కస్టర్డ్ రెడీ అయిపోయింది. ఇది ఇప్పుడు రెడీ అయిపోయిందండి. ఇది నేను ఇది కోకోనట్ మిల్క్తో చియా సీడ్స్ మళ్ళీ వచ్చి దీంట్లో వేసింది. ఇది బనానా అంతా వేసాను, ఓట్స్తో చేశాను. ఇది షుగర్ లేదు, బెల్లం లేదు, నేను వేశాను. ఖర్జూర్ వేశాను. ఒక ఇద్దరికి చేసుకోవాలి కాబట్టి రెండు వేశాను. మీరు ఒకటి చేసుకోవాలంటే ఒకటి వేసుకోండి చాలు. దీంట్లో వెయిట్ లాస్ చాలా బాగా అవుతుంది, ట్రై చేయండి. మా హస్బెండ్ వచ్చాక నేను వాళ్ళ దగ్గర టేస్ట్ చేయించి చూపిస్తాను మీకు ఎలా ఉంటుంది అని చెప్పి. వచ్చారు, నేను ట్రై చేసి ఇది టేస్ట్ చేసి చెప్పండి అని ఇస్తున్నాను. మీకు బెనిఫిట్స్ కూడా చెప్తారు వాళ్ళు. చూసేదానికి చాలా బాగుంది. దీంట్లో చియా సీడ్స్, ఆపిల్, పొమోగ్రానేట్ అంతా ఉంది. ఈ చియా సీడ్ చాలా మంచిది వెయిట్ లాస్ అయ్యేదానికి. మీకు సబ్జా గంజ్లో మీకు కోల్డ్ అవుతుంది, దీంట్లో చియా సీడ్స్లో వెయిట్ లాస్ అవుతుంది. మీరు ట్రై చేసిన చాలా మంచిది ఇది. దీంట్లో కోకోనట్ మిల్క్ ఉంది, మిల్క్ లేదు, ఓన్లీ కోకోనట్ మిల్క్. ఇది వెయిట్ లాస్కి చాలా హెల్ప్ చేస్తుంది, మీరు కూడా ట్రై చేయండి. రియల్ లైఫ్ ఫుడ్కి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.